హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ పరివార్ ఛానల్. ఈరోజు నేను చిక్కుడుగాయలు ఉల్లికాడలతోటి చిక్కుడుగాయ రైస్ తయారు విధానాన్ని చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చిక్కుడుగాయల సీజను. చిక్కుడుగాయలు ప్లస్ గింజలతోటి ఈ రైస్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీని తయారీ విధానాన్ని చూద్దాము. దీనికి కావలసినవి ఒక 2 గ్లాసు రైస్ తీసుకోవాలి. 2 గ్లాసు రైస్కు 1 పావు కేజీ చిక్కుడుగాయలు ప్లస్ చిక్కుడు గింజలు, 1 పెద్ద కట్ట కొత్తిమీర, 1 6 కట్టలు మనకు ఇదేంటి ఉల్లికాడలది తీసుకోవాలి. వెల్లుల్లిలో 2 లవంగ ఇలాచి వేసి దంచి పక్కకు పెట్టుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర 1 పెద్ద కట్ట పక్కకు పెట్టుకోవాలి. ఉల్లికాడలను సన్నగా తరుక్కోవాలి. మెంతి ఆకు మనము పోనీలో వేయడానికి ఇది చాలా బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ రైస్ ఉన్నాయి కదా, 2 గ్లాసు రైస్ను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇది రైస్ ఎక్కువ నానవలసిన అవసరం లేదు, 1-20 మినిట్స్ నానితే సరిపోతుంది మనకి. ఈ పోని బియ్యం రైస్కు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికట్టలేనండి. ఉల్లికట్టలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఈ సీజన్లో చాలా ఉల్లికి వస్తుంది కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. ఆకులు అన్ని ఆకులతోటి కలర్ఫుల్గా ఉంటుంది ఈ రైస్. ఒక గిన్నె తీసుకొని అది వేడి కాగానే అందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కాక మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి. ఇది బాగా కొంచెం వేగదాకా మనం కలుపుతూ ఉండాలి అడగంటకుండా. పచ్చిమిర్చి వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది మనము పచ్చిమిర్చి నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు వేస్తే ఒకలాంటి టేస్టీ వస్తుంది, కారం తగ్గుతుంది దీనికి, చాలా బాగుంటుంది. ఇట్లా వేస్తే మీరు ట్రై చేయండి. తర్వాత మనము వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. వెల్లుల్లి మిశ్రమం ప్లస్ మనము తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లికాడలు, అవి, మెంతి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మనము చిక్కుడు కాయలు ఉన్నవి కదా, అవి చిక్కుడుగాయలు ఈ పోనీలోనే వేగితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిక్కుడుగాయలు, చిక్కుడు గింజలు వేసి మిక్స్ చేయాలి. చిక్కుడుగాయలు వేసాక ఇవి కొంచెం మగ్గాక మనం రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇది కొంచెం ఆయిల్లో ఎంత 1-2 మినిట్స్ వేగనివ్వాలి ఈ రైస్ను.
ఈ రైస్ వేగాక మనం 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దీనికి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసుకున్నాక మనం కొత్తిమీర ఉంది కదా అందులో సగమేమో నేను రైస్ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తా, తర్వాత హాఫ్ ఏమో రైస్ అయ్యాక వేస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అయితే కొత్తిమీర వాటర్లో మరిగితే దాని టేస్టీ రైస్కి పడుతుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి మిక్సీ చేసి మూత పెట్టి పక్కన నుంచాలి. తర్వాత 5 మినిట్స్ వరకు అన్నం రైస్ అనేది ఉడుకుతుంది. అంతే, చూస్తే నేను ఊరించే చిక్కుడుగాయ రైస్ తయారు. దీనిని మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ లేకుండా దీనిని ఇలాగే తినొచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని రక్షించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.